Yes, hello viewers, welcome back to the vlog. So it was my topic which is me tuition during the English test. Like I will be giving like the whole glimpse about Duolingo tips last lesson. Please do watch till the end. So Duolingo English test briefly apparently it's like an online exam. Yeah, IELTS is also an online exam. Kani tera ekkada ante Duolingo is like 1 hour exam. That too we can write wherever it is possible. So manam intlo raskochu at any time. We just have to pay the fee. And then we have to write, that's it. It's that simple. Duolingo English test is like testing of fluency in English. It includes reading, writing, listening and speaking. So yeah, this is a brief glimpse about Duolingo English exam. In terms of the pros, results are 48 hours, that's a great deal. 1 hour online exam, we can write wherever it is possible for us to write. Cons are chestnutte. ఇప్పటికైతే మనకి ఓన్లీ యుఎస్ యాక్సెప్ట్ చేస్తుంది డ్యూలింగో మోస్ట్లీ 90% లైక్ అప్రాక్స్ 90% ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టింగ్ డ్యూలింగో యాజ్ అ పార్ట్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ సో దట్ ఈస్ ఎ బిట్ ఆఫ్ కాన్ ఎందుకంటే మనం కెనడా వెళ్దాం అనుకున్నా యూకే వెళ్దాం అనుకున్నా ఆర్ అదర్ కంట్రీస్కి వెళ్దాం అనుకున్నా ఇట్స్ నాట్ పాసిబుల్ డ్యూలింగో ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ లైక్ యాక్సెప్టెడ్ ఇన్ ది యూనివర్సిటీస్ సో మోస్ట్ ఆఫ్ ది big universities are accepting in only USA during only so hope next year kala it will be all over the world test kuda it's not as hard as IELTS koncham easy anpichindi naaku and manu chusukunnatte test like nen experience chesina prakaram 3 variants lo untadi first like initial ga ఈజీగా ఇస్తారు తర్వాత మోడరేట్ తర్వాత కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అంతే బట్ ఇట్స్ నోవేర్ టు ఐఎల్స్ సో ఈజీగా అయిపోతుంది అండ్ మనకి దీని ర్యాంకింగ్స్ కూడా ఐఎల్స్తో సమానంగా వస్తున్నాయి కాబట్టి ఇట్స్ ఎ గుడ్ డీల్ అనుకోవచ్చు అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ దీని ఫీ 3,500 rupees అప్రాక్స్గా మనకి పడేది అండ్ మనం ఐఎల్స్ అనుకుంటే ఇప్పుడు వేరే టౌన్స్లో ఉంటుంది వేరే సిటీస్లో ఉంటుంది సో మనం ఆ సిటీకి వెళ్ళి అక్కడ 2 డేస్ స్టే చేయాలి అట్లీస్ట్ 2 డేస్ స్టే చేయాలి ఆ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఇప్పుడు మన చేతిలో లేదు స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ అండ్ లిసనింగ్ మనం చూస్ చేసుకోవచ్చు బట్ స్పీకింగ్ వాళ్ళే చూస్ చేసుకొని ఇస్తారు విచ్ ఈస్ అన్ అనదర్ డే సో అంటే ముందర వెనక రావచ్చు సో దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ అండ్ ఇట్ ఈస్ లైక్ నియర్ టు 15,000 ఐఎల్స్ So these are the expenses can like differences. So one of the best thing about Duolingo is like it's cheap, 3,500. The main question, how to get 120 and above? Why 120 ante? Like all the best universities cutoff mark is 120 in Duolingo. So yeah, that's the reason why I started with 120 or more. So yeah, let's start with the writing. సో రైటింగ్ వచ్చేసినట్టయితే వీ విల్ బి డిస్ప్లేడ్ ఇమేజ్ అండ్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ఇట్ చాలా తక్కువ టైం ఇస్తారు ఇట్స్ లైక్ 30 seconds ఆర్ మోర్ సో ఆ కొంచెం టైంలో వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ద అబౌట్ ద పిక్చర్ నా సజెషన్ ఏంటి అంటే యాడ్ 1 or 2 సినోనిమ్స్ ఫర్ ఇట్ సో ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ అంటే వైటల్ అని వెరీ బ్యాడ్ అంటే అట్రోషియస్ అని ఆర్ ఆఫుల్ అని సో యూ షుడ్ యాడ్ దీస్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇట్ ఇంకో చూసుకున్నట్లయితే రైటింగ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు వన్స్ యూ హ్యావ్ టు రీడ్ మొత్తం చదవండి అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది పిక్చర్లో చూపించినట్టుగా మనకి ఇలా ఇస్తారు ఐ అండర్స్టూల్ ఇచ్చినట్టయితే మనకి ఐఎస్ అవుతుందా ఈజ్ అవుతుందా ఇఫ్ అవుతుందా అని మనం మొత్తం సెంటెన్స్ చదివితేనే అర్థమవుతుంది అలా వి హ్యావ్ ఎ లాట్ దట్ దేర్ దీస్ దెమ్ దీస్ ఆర్ ఆల్ ఇన్ టు వన్ కేటగిరీ సో ఒకసారి మీరు మొత్తం పారాగ్రాఫ్ చదువుకోండి దెన్ యూ స్టార్ట్ ఫిలింగ్ ద బ్లాంక్ సో దట్ ఇట్ ఈస్ ఈజియర్ ప్లీజ్ టు ఫాలో దిస్ టిప్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ నాకైతే నాకు అయితే చాలా హెల్ప్ఫుల్ అనిపించింది నేను ఫస్ట్లో నార్మల్గా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయాండి కానీ మళ్ళీ ఒకసారి మనం కింద వరకు చదువుకొని వెళ్తే మళ్ళీ కొన్ని అక్కడ ఉండే అప్రాప్రియేట్గా ఉంటాయి సో మళ్ళీ మళ్ళీ ప్రాపర్గా మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది లిజనింగ్ వచ్చేసినట్టయితే మై ఫాదర్ ఆఫ్టెన్ గోస్ అబ్రాడ్ ఫర్ వర్క్ మీకు వీడియోలో చూపించినట్టుగా ఒక లిజన్ ఒక ఆడియో వినిపిస్తారు అండ్ వీ హ్యావ్ టు టెక్స్ట్ దట్ సేమ్ థింగ్
సో మనం మీరు ప్రాక్టీస్ టెస్ట్లు చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ టెస్ట్లో ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి ఓన్లీ ఆఫ్ వన్ లైన్ ఉంటుంది, కానీ మనం మెయిన్ ఎగ్జామ్కి వెళ్తే ఇట్ విల్ బి ఆఫ్ 2-3 లైన్స్ కూడా ఉంటుంది, 2-3 సెంటెన్సెస్ కూడా ఉంటుంది. సో దట్స్ ద ఓన్లీ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఈజీ. మనం 3 times వింటానికి ఉంటుంది, లైక్ ఒక ఆడియో క్లిప్ ని 3 times వినొచ్చు. సో దట్స్ ద థింగ్ అబౌట్ లిజనింగ్. సో స్పీకింగ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఒక సెంటెన్స్ ఇస్తారు అండ్ ది ఆస్కర్స్ టు స్పీక్ లైక్ రిపీట్ ద సేమ్ సెంటెన్స్. దట్స్ ఎ ఈజీ టాస్క్. అది కూడా ఫస్ట్ స్మాల్ సెంటెన్స్ ఇస్తారు, తర్వాత కొంచెం బిగ్గర్ సెంటెన్స్ ఇస్తారు. దట్స్ వన్ పార్ట్ ఆఫ్ స్పీకింగ్. సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి ఒక టాపిక్ ఇవ్వటం జరుగుతుంది, ఆ టాపిక్ గురించి మనం ఒక 1 minute ఆర్ సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ టు స్పీక్ ఎ బిట్ ఆఫ్ వరీ. ఎందుకు అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఐఎల్స్లో కనీసం 1 minute ఇస్తారు సో దట్ వీ కెన్ రైట్, కానీ ఇక్కడ అట్లేం ఉండదు, వీ కాంట్ రైట్ ఎనీథింగ్. సో దట్స్ బిట్ అబౌట్ స్పీకింగ్. సో స్పీకింగ్కి దే విల్ గివ్ అస్ ఎ టాపిక్ అండ్ దే విల్ ఆస్క్ అస్ టు స్పీక్, దట్స్ ఇట్. That's a bit of worry. Antakuminchi everything is like super awesome. Yeah, things we shouldn't do in Duolingo test. First of all, headphones, earphones, nothing should be used. Mana ears valaki clear ga kanapadali. So exam enti ante they will be recording all mottham mana record chestaru. So after that they will be evaluating. Online exam ante teacher evaru undaru manaki, examiner undaru. సో ఇది మొత్తం రికార్డ్ అయ్యి 48 hours అవాల్యుయేట్ అయ్యి మనకి మార్క్స్ వస్తాయి. ఇఫ్ ఎనీ లైక్ ఎర్రర్ ఈస్ ఫౌండ్ ఆర్ మనం ఏమన్నా ఆర్ మనం ఏమన్నా తప్పు చేస్తున్నాం అంటే దే విల్ నాట్ సెండ్ ది కార్డ్. ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ మనకి కార్డ్ రాకపోతే అట్లీస్ట్ 2 times వీ కెన్ రైట్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఇట్ వెన్స్ టు 3 times. మా ఫ్రెండ్స్ కొంతమంది 3 times కూడా రాశారు బై పేయింగ్ 1 time. సో కార్డ్ రాకపోతే అంటే మనకి స్కోర్ రాకపోతే ఇంకొకసారి రాసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ మనీ పే చేసిన మనీతో ఫస్ట్ టైం పే చేసిన దాంతో దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ మనం ఈ రూమ్లో ఒకవేళ ఎగ్జామ్ రాస్తున్న రూమ్లో ఎవరిని రానివ్వకూడదు, ఓన్లీ నువ్వు ఉండాలి రూమ్లో. అంటే ఎవరు చెక్ చేయమని అడగరు, కాకపోతే ఇఫ్ దే లిజన్ అనదర్ వాయిస్ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ది ఎగ్జామ్ అండ్ నో వన్ షుడ్ హెల్ప్. మన ఫోన్స్ ఇవేం వాడకూడదు ఎగ్జామ్లో అండ్ పెన్ పేపర్ ఈస్ నాట్ అలౌడ్, ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్, మీ కంప్యూటర్ ఒకటే ఉండాలి. దట్స్ ఎ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ ఫాలో ఇన్ డ్యూలింగో. అండ్ ద ఫైనల్ థింగ్ ద టిప్స్ అబౌట్ డ్యూలింగో అంటే నాకు అనిపించినవి ఇవి కూడా తెలివి ప్రొవైడ్ చేస్తే చాలా మందికి హెల్ప్ఫుల్ ఉంటుంది అని. డోంట్ ప్రిపేర్ జస్ట్ త్రూ డ్యూలింగో ప్రాక్టీస్ టెస్ట్. మనకి డ్యూలింగో ప్రాక్టీస్ టెస్ట్ ఫ్రీగా ఇస్తారు, దాని ఒక్కదాంతో ప్రాక్టీస్ చేయకండి. ఐఎల్స్ లాగా యూ రిఫర్ డిఫరెంట్ బుక్స్ అండ్ యూ ప్రాక్టీస్ ఇఫ్ యూ వాంట్ లైక్ గుడ్ గ్రేట్ స్కోర్స్. అండ్ బిఫోర్ writing the main test, please do practice like 3 or 4 times for the practice test, which is free and same Duolingo site lo untadi. I will be giving the Duolingo website link in the description below. Try to use as many as synonyms as possible, as I said earlier. Don't look anywhere else except for the computer or PC. Endukante meer koncham ayi atu itu marchina kuda they will be finding out that you are doing something else and exam card raadu. So please do look at your computer and speaking appudu please look at your webcam. It's a great thing and vloggers ga memu lens un chustamu. So I use the same thing, so please do use the same technique. Meer speaking ki chesetappudu please use the webcam of your laptop or PC. It is a great tip ani cheppochu. Make sure of lighting. Meer light ki opposite lo kuchunte your face will be bright enough, or use another external lights. For instance, I used my tripod light or ring light for my exam. I used that for my exam. So lighting okkada manchiga chusukondi, lighting unte it's better. Endukante na friends ki chaala mandiki డార్క్ అని అయిపోయింది, ఫేస్ కనపడలేదు, షాడోస్ వచ్చాయని చాలాసార్లు ఆపేశారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ ద లైటింగ్ ఈస్ ప్రాపర్. లైక్ వర్డ్స్ ఇస్తారు మనకి, వర్డ్స్ ఇచ్చి ఇది ప్రాపర్ ఇంగ్లీష్ వర్డ్ కాదా అని బై హియరింగ్ వీ హ్యావ్ టు చార్ట్ రాబలైజ్ ఆప్షనల్ అపోలియా షెల్ సెలెక్ట్. సో ఒకవేళ మీకు ఒక డౌట్ ఒక వర్డ్ మీద డౌట్ ఉంటే లైక్ లిజన్ మల్టిపుల్ టైమ్స్. నేను అడ్రస్ చేసింది ఏంటి అంటే
కొన్ని నాన్ ఇంగ్లీష్ వర్డ్స్ దే ఆర్ ఆర్టిఫిషియల్ స్పీకింగ్ అని నార్మల్ గా అంటుంది అది వర్డ్స్ మనకి ఇచ్చేటప్పుడు నార్మల్ గా స్పీకింగ్ అంటే స్పీకింగ్ నార్మల్ గా ఉంటుంది స్పెక్టింగ్ అని లైక్ అది కూడా కొంచెం ఆర్టిఫిషియల్ గా వస్తుంది ఇఫ్ యూ లిజన్ 2-3 times ఒకవేళ మీకు ఆ వర్డ్ అర్థం కాకపోతే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తే మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బి ఏ నాన్ ఇంగ్లీష్ వర్డ్ దట్స్ మై అబ్జర్వేషన్ బీ కాన్ఫిడెంట్ వైల్ స్పీకింగ్ దట్స్ ద మెయిన్ థింగ్ నాకు స్పీకింగ్ కొంచెం ప్రాబ్లం అయింది బికాస్ ఆఫ్ ద టాపిక్ గివెన్ టు మీ సో ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి స్పీకింగ్ అండ్ యా దిస్ ఆర్ ద టిప్స్ ఐ హ్యావ్ థాట్ ఆఫ్ గివింగ్ అండ్ యా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ గైస్ అండ్ ఇఫ్ ద వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ హెల్ప్స్ మీ అలాట్